నుంచి ఫస్ట్ డ్యూటీ నుంచి ఈ సమ్మె కొనసాగుతుంది. మరొకసారి మీ ద్వారా ప్రజలు కోరుతున్నా, ఏదైతే మేము ముందుగానే నోటీస్ ఇచ్చినా యాజమాన్యం కానీ ఎక్కడ కూడా చర్చలు జరిపిన పాపన కొనలేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడని ఒక ఏకైక లక్ష్యంతో మేము సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఉద్యోగ భద్రతతో పాటు మిగతా కనీస అంశాలను పరిష్కరించాల్సిగా మేము కోరుతున్నాం. గత ప్రధానంగా గత జూన్ పన్నెండు 2018లో ఏదైతే మంత్రివర్గ ఉపసంగం 7 మంది మంత్రులు కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాబట్టి మేము ఉత్తమ కోరికలు కోరుకునేది మంత్రివర్గ ఉపసంగం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాం. ఈ యొక్క పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా, ఆర్టీసీని కాపాడుకునే దిశగా ప్రజలు మరి మాకు సహకరించాల్సి మేము కోరుకుంటున్నాం. నిరాహార దీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా వారికి సంఘీభావంగా ఇవ్వడానికి, పూర్తి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ పోరాటంలో ఏ విధంగా పోరాటం చేసిందనేది 3.5 కోట్ల ప్రజానీకానికి తెలుసు. మేము ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేది ఏమిటంటే ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లనే తెలంగాణ ఉద్యమం బలోపేతమై ఈరోజు ముఖ్యమంత్రిగా మరి చంద్రశేఖర్ రావు గారు ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇందులో ఏమాత్రం సందేహం లేదనేది కార్మికులు నమ్ముతున్నారు. మరి ఎలాంటి ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా మరి సమ్మె లేకుండా ఏ కార్యక్రమం పరిష్కారం కావడం లేదు. అది తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా చివరికి గత పేస్కేల్లో కూడా 8 రోజుల సమ్మె లేకుండా ఈ చంద్రశేఖర్ రావు గారు మాకు జీతభత్యాల సవరణ చేయలే. 44% ఇచ్చి ఉండొచ్చు, కానీ 8 రోజుల సమ్మె తర్వాత సింగరేణి వాళ్ళకు కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా కనీసం వాళ్ళకి చెమట చుక్క లేకుండా వాళ్ళకి జీతభత్యాలు పెంచి ఆర్టీసీ కార్మికులకు 8 రోజుల సమ్మె తర్వాత జీతభత్యాల సర్వే జరిగింది. దాని తదనంతరం 40% పెంచినప్పటికీ కూడా ఆయన తీసుకునే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. మొన్న 2018లో కూడా మేము ఆర్టీసీ కార్మికులు మరి విరోధితంగా పోరాటానికి సిద్ధమైన టైంలో మరి ఇప్పుడున్న కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆర్టీసీని బావి చేసే మేము చూసుకుంటామని చెప్పేసి మరి భావి ముఖ్యమంత్రిగా 6 నాటి నుండి ఏదైతే ఫోకస్ అవుతున్న కేటీఆర్ గారి హామీ మేరకు మరి ఆ రోజు మేము గుర్తింపు యూనియన్గా మేము ఒక ఆలోచన చేసి 16% ఆ రోజు సెటిల్మెంట్ చేసుకొని మిగతా సంఘ నాయకులందరికీ కూడా మరి వాళ్ళందరికీ చెప్పి మరి సమ్మె యోచన విరమించుకోవడం జరిగింది.